హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ చేత్తో పని లేకుండా మనం వెన్నని సింపుల్గా తీసుకోవచ్చు అది కూడా ఎంత అయినా సరే అంటే కిలో అయినా సరే మనం చాలా సింపుల్గా వెన్నని సింపుల్గా తీసుకోవచ్చు వెన్న కూడా చాలా వైట్గా ఉంటుంది ఈ నెక్స్ట్ పాలని ఎలా కాస్తే మనకి ఎక్కువ వస్తుంది మేగడతోనే మనం వెన్నని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను పాలు తీసుకుని ఒక లీటర్ పాలు తీసుకొని గిన్నెలో వేసుకుని ఇక్కడ వేట్ చేసుకుంటున్నాను పాలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో కాచినట్టయితేనే మనకి మేగడ అనేది బాగా వస్తుంది పాలని ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ అయినా కాచుకోవాలి బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టూ అవర్స్ తర్వాత తీసుకుంటే మేగడనేది చాలా మందంగా వస్తుంది నెక్స్ట్ పాలు వేడి చేసిన తర్వాత పక్కన పెట్టినప్పుడు మూత పెట్టకూడదు మూత పెడితే మరలా మనకి మేగడ అనేది రాదు మేము నైట్ టైం పాలు పోయించుకుంటాం కాబట్టి నేను నైట్ పాలను కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో కాదండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీసుకుంటే మనకి అనేది చాలా బాగా వస్తుంది నేను మేగడతో నెయ్యి ఎలా చేసుకోవాలనే వీడియో కూడా చేశాను దాంట్లో చాలా మంది కామెంట్స్ పెట్టారు ఇలా మేగడ తీసేస్తే అసలు పాలు టేస్ట్ ఉండవు అనేసి నేను ఇక్కడ తీసుకున్న పాలు వచ్చేసి వజినల్ గేదె పాలు అండి ప్యాకెట్ పాలు కాదు ప్యాకెట్ పాలు అయితే ఆల్రెడీ మనకి వెన్న తీసేసి వస్తాయి అవి కూడా కొన్ని పాలు ప్యాకెట్లకి మనకి వెన్న కూడా వస్తుంది క్రీమ్ మిల్క్ కాబట్టి మనం తీసే మేగడ వల్ల మనకి టేస్ట్ మాత్రం ఏ మాత్రం చేంజ్ అవ్వదు మరీ అంత మేగడతో కూడా మనం టీ కాఫీలు కాచుకోలేము నెక్స్ట్ మనం టీ కాఫీలు కాచినప్పుడు దాన్ని అలాగా ఫిల్టర్ చేసి తాగుతాము మేగడ అనేది అలానే ఉండిపోతుంది కొంతమంది పిల్లలు అయితే కొద్దిగా మేగడ తగిలిన కూడా వాంటింగ్ చేసుకుంటారు ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదైనా తగిలిన కూడా ఇష్టం ఉండదు ఇక్కడ చూడండి నేను బాక్స్ నిండా మేగడ కలెక్ట్ చేశాను నాకు ఈ మేగడ కలెక్ట్ చేయడానికి టెన్ డేస్ పట్టింది టెన్ డేస్ అండి ఇదంతా ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మేగడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు రెండు రోజులకి ఒకసారి తీసి రెండు రోజుల తర్వాత మనం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసి కనుక స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పర్మెంటేషన్ అయ్యి బూజు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ మేగానే మనం మిక్సీకి వేసుకోవాలి మిక్సీలో నేను రెండు సార్లు వేసుకుంటున్నాను ఎందుకంటే అంత ఎక్కువ అంటే బాగా జార్ ఫిల్ అయిపోతుంది కాబట్టి తర్వాత దీంట్లో బాగా చల్లగా ఉన్న ఐస్ వాటర్ని వేసుకోవాలి ఈ ఐస్ వాటర్ కూడా మనకి టీ కప్ అంత వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం మిక్సీ ఆన్ చేసుకుని రెండు మూడు సార్లు మనం మిక్సీ పట్టుకుంటే చాలా సింపుల్గా వెన్న అనేది వచ్చేస్తుంది మిక్సీకి వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫుల్గా వేసుకోకండి సక్కమే వేసుకోవాలి ఒక చిన్న కప్పుడు కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఈ మిక్సీ పట్టిన మేగడనంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మేగడ అనేది సింపుల్గా వచ్చేస్తుంది చూడండి పైకి తేలుతుంది వాటర్లో అంతే అండి ఇంకా చాలా సింపుల్ మనకి వెన్న అనేది రెడీ అయిపోతుంది ఈ నుంచి మనం వెన్ననంతా కూడా చేత్తో దగ్గరగా తీసుకొని మామూలుగా చేత్తో ఇలా అనుకుంటూ తీసుకుంటే వెన్న ముద్దల ముద్దలలాగా వచ్చేస్తుంది చాలా సింపుల్ మనం చేత్తో అసలు కష్టపడాల్సిన పనే లేదు లాస్ట్లో మనం వెన్నని కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఇక్కడ తీసుకున్న ఈ వాటర్ని మనం పంపేసుకోవాలి ఎందుకంటే మనం ఈ వెన్న అనేది మేగడతో తయారు చేసి తీసుకున్నాం కాబట్టి ఈ వాటర్ అనేవి మనకి ఏమాత్రం పనిచేయవు మాత్రం లేకుండా వెన్నంతా కూడా చేత్తో చక్కగా తీసేసుకుని ఈ వాటర్ ఒకసారి వంపేసుకోవాలి వంపేసిన తర్వాత మరలా రెండు సార్లు మనం వెన్నననేది బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మంచినీటితో వాష్ చేసుకోవడం వల్ల వెన్న బాగా నీట్గా అవుతుంది ఎందుకంటే మేగడుకున్న ఏదో స్మెల్ ఏమి ఉండదు నెక్స్ట్ దీంతో మనం నెయ్యి కాచుకుంటే అది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మంచి వాసన అనేది వస్తుంది కాబట్టి వెన్న తీసిన తర్వాత ఖచ్చితంగా మీరు రెండు మూడు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ మనం ఏమీ కష్టపడకుండా చాలా సింపుల్గా వెన్న తీసుకోవచ్చు ఇవన్నీ మనం ఏదైనా డబ్బాలోకి తీసుకుని తర్వాత నెయ్యిని చాలా సింపుల్గా కాచుకోవచ్చు నెయ్యి కూడా మనం ఎలా కాచి స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో నేను లాస్ట్లోనూ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మనం మేగడ రావాలంటే ప్యాకెట్ పాలల్లో కూడా కొన్ని కొన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి వాటిని కూడా యూస్ చేస్తే మనం మేగడ్ తీసుకోవచ్చు ఆ కంపెనీవి క్రీమ్ మిల్క్ ఉన్నవి మనం మార్కెట్లో దొరుకుతాయి తెచ్చుకుంటే మేగడ వస్తుంది నెక్స్ట్ మనకి ఎక్కువగా గేదె పాలు కానీ డైరీస్ కానీ ఉన్నట్టయితే అవి పోయించుకోవడానికి ట్రై చేయండి ఒక లీటర్ పాలు తీసుకుంటే మనకి వెన్న వస్తుంది పెరుగు నెయ్యి ఇవన్నీ మనం పెట్టిన డబ్బులకి కరెక్ట్గా సరిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్